అందరికీ నమస్కారం అండి. కళ్ళు తాగిన కోతుల్లాగా నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఏదో అవినీతి మరకని అంటించే ప్రయత్నం ఈ వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. అసలు ఈ యొక్క అవినీతి మీద మీ క్రిమినల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి మీద వైసీపీ నాయకులు బహిరంగ చర్చకి సిద్ధమా కాదా? ఖచ్చితంగా మీరు చర్చకు రావాలి. ప్లేస్ మీరు చెప్పినా సరే, మేం చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, మేం చెప్పినా సరే, మీరు ఖచ్చితంగా ఈ యొక్క అవినీతి కేసులు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయో దాని మీద బహిరంగ చర్చకు రావాలి అని చెప్పి వైసీపీ నాయకులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో 39,395 ఎకరాలు కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో 10,835 ఎకరాలు కొట్టేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో 51,641 ఎకరాలు కొట్టేశారు. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలులో 30,209 ఎకరాలు కొట్టేశారు. రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు కలుపుకొని 143,000 ఎకరాలు కొట్టేశారు. మొత్తం కలిపి 275,117 ఎకరాలు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కొట్టేసి మీరు ఇంత అవినీతి మచ్చ కూడా లేకుండా 40 సంవత్సరాలుగా తన క్రెడిబిలిటీ, విశ్వసనీయతతో బ్రతుకుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడటానికి మీకు ఏం హక్కు ఉంది? ఈ 275,117 ఎకరాలకు గాను 16,97,000 కోట్లకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అందుకనే 11 సిబిఐ చార్జ్షీట్లు, 5 ఈడీ చార్జ్షీట్లు కూడా మరి ఉండటం జరిగింది. మొత్తం 16 కేసుల్లో మరి గత 8 సంవత్సరాలుగా మరి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 16 నెలలు జైల్లో కూడా ఉండటం జరిగింది. 43,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ సిబిఐ జప్తు చేసింది. ఈ విషయాల గురించి ఎవ్వరూ కూడా, ఒక్క వైసీపీ నాయకుడు కూడా నోరెత్తడు. ఎందుకు మీ నాయకుడు శుక్రవారం కోర్టుకి వెళ్తున్నాడు చెప్పండి రా అంటే ఒక్కళ్ళు చెప్పరు. ఎందుకు సిబిఐ కోర్టు వారం వారం మీ మీద అక్షంతలు వేస్తుంది, అతన్ని పిలిపించండి అని ఎందుకు సిబిఐ కోర్టుకు సంబంధించిన న్యాయవాదులు మొత్తుకుంటున్నారో దానికి సమాధానం చెప్పమంటే చెప్పరు. వీళ్ళు ఎంతసేపు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో అంటే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఏ షెల్ కంపెనీలు దేశంలో ఎవరిని రైట్ చేసినా కూడా మా మీదేనా నెపం? దానికి ఆధారాలు అవసరం లేదా మీకు? ఏ ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా మాట్లాడతారు మీరు? అసలు కోర్టులు మీ గురించి ఏం మాట్లాడుతున్నాయో మీకు తెలుసా? అసలు ఈ వైసీపీ వాళ్ళకి తెలుసా? ఈరోజు కాదు, 2012 నుంచి కోర్టు మిమ్మల్ని నిందిస్తూనే ఉంది. 14/9/2012 సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇంత తక్కువ వ్యవధిలో 1,000,000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి వీళ్ళకి అని చెప్పి సుప్రీంకోర్టులో అడగడం జరిగింది. అదేవిధంగా 5/10/2012 ఒక వ్యక్తి కేవలం 10 ఏళ్లలో 1,000,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు అని బెయిల్ పిటిషన్ కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి వైసీపీ వాళ్ళకి గుర్తులేదా? అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిన ఆర్థిక నేరగాళ్లను శిక్షించకపోతే మొత్తం సమాజం నష్టపోతుంది అని సుప్రీంకోర్టు జస్టిస్ సదాశివం గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మరి ఎంవై ఇక్బాల్ గారు, ఆయన కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, వారు కూడా మాట్లాడటం జరిగింది. ఇంత తక్కువ వ్యవధిలో 43,000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని చెప్పి సుప్రీంకోర్టు జడ్జెస్, న్యాయమూర్తులే ఆశ్చర్యానికి లోనైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. విచారణకి జగన్ సాగదీస్తూ ఉన్నారని సిబిఐ న్యాయమూర్తి మీ తీరుతో విసిగిపోయి 2 ఏళ్లుగా అనవసర వాదంతో సమయం వృధా చేస్తున్నారని, 30 ఏళ్ల నా సర్వీసులో ఇలాంటి పరిస్థితి చూడలేదు అని చెప్పి స్వయంగా సిబిఐ న్యాయమూర్తి 18/10/2017 కూడా మరి వ్యాఖ్యానించడం జరిగింది. అక్రమాస్తుల కేసుల్లో గైహాజరు ప్రథమ నిందితుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి వారం ఏదో ఒక కారణం చెప్తా ఉన్నారు. కేసు తదుపరి విచారణ జరిగే 31వ తేదీని తప్పనిసరిగా హాజరు కావాలి, లేకపోతే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుంది అని చెప్పి మరి సిబిఐ కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. మొన్నే
మొన్న 24/1/2023 వ్యాఖ్యానించడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఏమని, వ్యక్తిగతంగా కంపల్సరీగా హాజరు కావాలి అని చెప్పి మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇంత జరిగితే ఈ వైసీపీ నాయకులు ఇంత అవినీతి ముఖ్యమంత్రిని పెట్టుకొని లేని అవినీతి అవినీతిని మరకలు మా మీద రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా చెప్పాలా, ఎక్కడో 2,000 కోట్ల రూపాయలు మీరు ఎక్కడ చేశారో ఏం చేశారో దానికి మాకు ఏం సంబంధం ఉంది? ఈసం ఎంత సంబంధం చూపించండి మీరు. ఏమన్నా తెలుగుదేశం అకౌంట్, తెలుగుదేశం పార్టీ అకౌంట్లతో సంబంధం ఉందా? చంద్రబాబు నాయుడు గారి ఆస్తులతో సంబంధం ఉందా? లేదా మా పార్టీకి సంబంధించిన నాయకులతో ఎవరితో అయినా సంబంధం ఉందా? ఏమీ లేకుండా ఇలా బురద చల్లే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? అంటే ఏదో ఈ రాష్ట్ర ప్రజలు దొందు దొందే ఈ పార్టీ ఆ పార్టీ ఒకటే అని చెప్పి అనుకోవాలని చెప్పి ఈరోజు వైసీపీ బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు అసలు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? 38 వారాలు ఎగ్గొట్టాడు మీ నాయకుడు. కోర్టుకి వెళ్లకుండా సాకులు చెప్తా ఉన్నారు. ఈరోజు కూడా ఏంటండి, ఈరోజు కూడా కోర్టుకు వెళ్ళాలి. నిస్సిగ్గుగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అపాయింట్మెంట్ తీసుకొని ఈరోజు కోర్టు ఎగ్గొట్టాడు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి. ఏకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్మును కొట్టేసి మీరు ఈ రకంగా మాట్లాడటం అంటే నిజంగా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. ఎవరో మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో తెలుగుదేశం వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు అని. మేము మాట్లాడితే ఎదుర్కొనే దమ్ము మీకుందా? మేము వేసిన సవాల్ని స్వీకరించే దమ్ము మీకుందా? ముందా చెప్పండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్ననే ఎన్నికల్లో పోటీ నిన్ననే సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులపై క్రిమినల్ కేసు వివరాలను ఆయా పార్టీ వెబ్సైటుల్లో ఖచ్చితంగా ఉంచాలి అని చెప్పి, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా సీటు ఎందుకు ఇచ్చారో కూడా చెప్పాలి అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. మరి 87% మంది మీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీలు కానీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే మరి ఈ కేసుల్లో ఉన్నారు, అవినీతి కేసుల్లో ఉన్నారు, లక్షల కోట్ల అవినీతి కేసుల్లో ఉన్నారు. మీరా మా గురించి మాట్లాడేది? ఒక మంచి కుక్కని తీసుకొచ్చి పిచ్చి కుక్క అని ముద్రేస్తే చివరికి అందరూ కలిసి దాన్ని చంపేస్తారు, అది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ విధంగా వైసీపీ రాజకీయాలు చేయాలనుకుంటుంది. మీ బ్రతుకు ఇంతేనా? ఇదేనా మీ బ్రతుకు? ఇదేనా మీ పార్టీ నైజం? రాజశేఖర్ రెడ్డి గారు 26 ఎంక్వైరీలు వేసి ఏమీ చెయ్యలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారి మీద 26 కేసులు వేశారు, 26 ఎంక్వైరీలు వేశారు, ఏమీ చెయ్యలేకపోయారు. విజయమ్మ 2,600 పేజీలతో సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి గురించి. అప్పుడు సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్య చేసింది? ఆధారాలు లేకుండా ఏంటమ్మా ఎల్లెల్లవమ్మా అని చెప్పి చివాట్లు పెట్టింది విజయమ్మ గారికి. ఏందమ్మా ఇది, మీకు పని పట్ట లేదా? ఏ ఆధారాలు లేకుండా వచ్చి సుప్రీంకోర్టు టైం వేస్ట్ చేస్తున్నారేంటి అని చెప్పి చివాట్లు పెట్టి పంపించింది విజయమ్మని. ఆ విషయం వైసీపీ వాళ్ళకి గుర్తులేదా? ఎక్కడైనా దేశంలో ఇలాంటి అవినీతి పరుణ్ణి చూసామా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి హార్వర్డ్ యూనివర్సిటీలో ఏ రకంగా ట్రైనింగ్లు ఇస్తున్నారో వైసీపీ వాళ్ళు కనపట్టలేదా? కళ్ళు లేవా? ఎవరో మాట్లాడుతున్నారు తీగ కదిలింది కొండంత లాగుతాము అని చెప్పి. మేం చెప్తున్నాం, మీరు కొండంత వినా ఎలుకను కాదు కదా, ఎలుక తోకను కూడా మీరు పట్టుకోలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి యొక్క నీతి నియమాలు ఆ రకంగా ఉంటాయి. ఇంత మచ్చ లేకుండా బ్రతుకుతున్నారు. ఎవరండి ఈ రోజుల్లో ఆస్తులు ప్రకటించేది? ఎవరడిగారండి ఆస్తులు ప్రకటించమని? కానీ ఎవరు అడగకపోయినా సరే ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఆస్తులు ప్రకటిస్తూ వస్తుంది.
ఏనాడైనా సరే జగన్మోహన్ రెడ్డి అతని ఆస్తుల గురించి ప్రకటించే ధైర్యం చేశాడా? అంత ధైర్యం ఉందా? ఆ దమ్ముందా? కనీసం మీరుంటున్న ఇల్లు మీదే అని కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యపు పరిస్థితి మీది. ఇంత దౌర్భాగ్య పరిస్థితులు పెట్టుకొని మీరా మా గురించి మాట్లాడేది? కబడ్దార్ వైసీపీ నేను చెప్తున్నా, ఎవరైనా సరే బహిరంగ చర్చకు రండి. ఎవరు అవినీతి పరిలో తేలిపోతుంది? మీరు ఎవరికైతే రివర్స్ టెండరింగ్లు ఇచ్చారో వాళ్ళు ఈరోజు ఇరుక్కున్నారు, విషయాలు బయటకు వస్తాయి. విషయం లేకుండా, ఆధారాలు లేకుండా ఇలా బురద చల్లడమేనా మీ పని? థ్యాంక్ యూ.